తెలంగాణలో మేడారం జాతర ముగిసింది. ఈ క్రమంలో అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్లిన విషయం తెలిసిందే. మనమంతా భక్తజనంతో నిండిపోగా మేడారానికి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ 6,000 బస్సులను ప్రత్యేకంగా నడిపించింది. ఓ బస్సులో ప్రయాణికులు చేసిన ఆ పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. తెలంగాణ కుంభమేళాగా పేరు పొందిన మేడారం సమ్మక్క సారక్క మహాజాతర ముగిసింది. వన దేవతలను దర్శించుకుని అమ్మవార్లకు మొక్కులు కూడా చెల్లించుకున్నారు. అయితే మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా 6,000 బస్సులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ బస్సులను ప్రయాణికులు గట్టిగానే వాడేస్తున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు చాలా వరకు ఆర్టీసీ బస్సులను వినియోగించారు. కొంతమంది భక్త మహాశ్రేయులు మాత్రం ఆర్టీసీ బస్సును మిస్ యూజ్ చేశారు. సమ్మక్క సారక్క జాతర కోసం ఏర్పాటు చేసిన ఓ ఆర్టీసీ బస్సులో కొంతమంది బార్ తెరిచారు. అదేనండి, బార్లో దర్జాగా కూర్చొని గ్లాసులో మందు పోసుకొని తాగినట్టుగానే బస్సులను మందేశారు. అయితే ఆ బస్సులో మహిళలు కూడా ఉన్నారండోయ్. కొందరు సీట్లలో కూర్చునే పెగ్గులు అందుకోగా మరికొందరు మాత్రం కంఫర్ట్ గా కింద కూర్చొని చుక్కేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ వీడియోను టీఎస్ఆర్టీసీతో పాటు పోలీసులకు కూడా ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేస్తున్నారు. కొందరు కామెంట్ల రూపంలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేడారానికి వెళ్తూ ఇదేం పని అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా, ప్రజారవాణా వ్యవస్థలో మద్యం సేవించడంపై ఇంకొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తూ, మరికొందరైతే కనీసం దిగే వరకు కూడా ఆగలేకపోయారా అంటూ సైటర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇది తెలంగాణ సంప్రదాయం అంటూ మరికొందరు నెటిజన్లు వ్యంగ్యస్త్రాలు సంతసిస్తున్నారు. ఇంకో నెటిజన్ అయితే, చూడండి సార్, మన ఆర్టీసీ బస్సు ఎంతమందికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో, ఈ రకమైన సౌలతులు ఇంతవరకు ఎవరు చూసుండరు అంటూ ఏకంగా టీఎస్ఆర్టీసీకి ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశారు. అయితే ఈ వీడియో మేడారానికి వెళ్లే సమయంలోనా, తెలంగాణ దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలోనా అనేది క్లారిటీ లేదు. ఎప్పుడైనా సరే ఇలా మహిళలు పిల్లలు అందరూ ప్రయాణం చేస్తున్న ఓ బస్సులో ఇలాంటి పనులు చేయడం సరికాదన్నది అందరి అభిప్రాయం. మరి ఈ వీడియోపై టీఎస్ఆర్టీసీ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి మేడారం జాతరకు ముందో దర్శనం తర్వాతో మేకలు కోళ్లు కోస్తూ మొక్కులు చెల్లించుకుని దావతులు చేసుకోవటం సర్వసాధారణం. కొందరు మేడారం దగ్గరే దావత్ చేసుకుంటే ఇంకొందరు మాత్రం ఇంటికి వచ్చి చుట్టాలతో గ్రాండ్ గా పార్టీ చేసుకుంటారు. కానీ ఇలా బస్సులోనే ఇలాంటి పనులు చేయటం మాత్రం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.